नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्रा बिग स्टोरी जगन मुंदु कालम नायकुडु चंद्रबाबु मुसलितरम लीडर इदि वास्तवं तेलुगुदेशं नायकुलु लेदा अभिमानुलु ఇంకా బాబు ఏవో అద్భుతాలు చేస్తాడని మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకో 10 ఏళ్లు పాలించి వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తాడని నమ్ముతున్నారు. అయితే అవన్నీ పగటి కలలే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రకరకాల దురభిమానాలతో నిండిపోయాయి. సత్యం తర్కం లేకుండా గుడ్డిగా సమర్థించడం లేదా విమర్శించడం. అయితే చరిత్ర అద్దం లాంటిది, అది అబద్ధం చెప్పదు. ఒకసారి మనం గతంలోకి వెళ్తే ఏం జరిగిందో అర్థమవుతుంది. 1983 నాటికి కాంగ్రెస్ ముసల్దైపోయింది. ముదిరిపోయి ముఠా కక్షలతో జనాలకు అసహ్యం తెప్పించింది. అప్పుడు ఎన్టీఆర్ వచ్చారు. పాలనానుభవం లేకపోయినా కాంగ్రెస్ ను వదిలించుకోవడానికి జనం అధికారమిచ్చారు. కాంగ్రెస్ నుంచి కొన్ని వలసలు ఉన్నా కొత్త ముఖాలు కొత్త రక్తంతో టీడీపీ నిండిపోయింది. వైఎస్ లాంటి నాయకులు మళ్లీ బతికించకపోతే కాంగ్రెస్ అప్పుడే అయిపోయేది. అయితే ఆయన్ని దూరం పెట్టి 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ అదే ఆట ఆడింది. మళ్లీ ఎన్టీఆర్, తర్వాత ఎన్టీఆర్ దిగిపోయారు. అది వెన్నుపోటు కావచ్చు, చంద్రబాబు భాషలో పార్టీ పరిరక్షణ కావచ్చు. బాబును జనం ఆమోదించడానికి రెండు కారణాలు. ఆయన అప్పటికి యువకుడు, గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ఉండటానికి ప్రయత్నించారు. ప్రతి చిన్న విషయాన్ని అనుకూల మీడియా అద్భుతమని కీర్తించేది. అప్పట్లో జనానికి సమాచారం తెలిసే సాధనం పత్రికలు మాత్రమే. అదంతా వర్కౌట్ అయింది. 2004లో వైఎస్ వచ్చారు. కాంగ్రెస్ ముసలి నాయకత్వం తరహాలో కాకుండా నూతనంగా వ్యవహరించారు. సంక్షేమాన్ని విస్తృతం చేశారు. అనంతరం జరిగిన విషాద పరిణామాల్లో ఆయన మృతి, రాష్ట్ర విభజన, జగన్ పార్టీ వరుసగా జరిగాయి. 2014లో ఎన్నికలు వచ్చాయి. పవన్ బీజేపీ సపోర్ట్ కావచ్చు, జగన్ అతివిశ్వాసం కావచ్చు, రాష్ట్రం అప్పుడున్న స్థితిలో జగన్ కంటే బాబు పరిపాలనా అధ్యక్షుడని జనం నమ్మడం వల్ల కావచ్చు, తెలుగుదేశం గెలిచి బాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు కంటే బాగానే ఉంది. ఎటువంటి మార్పులు ఉన్నాయంటే, మార్పులు అంటే చూస్తున్నారు కదన్నా, అప్పటికి ఇప్పటికి కొంచెం పేద బలహీన వర్గాల ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారు అప్పటికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ జగన్ గారి 40 ఏళ్ళ అనుభవం గల చంద్రబాబు గారి కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనుకోవచ్చు. సక్సెస్ అయ్యారుగా. ఏ విధంగా సక్సెస్ అయ్యారనుకోవచ్చు? అవునన్న, అప్పుడు అప్పటికి ఇప్పటికి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ప్రతి ఒక్కరి కలిత వాళ్లకు ప్రతి ఒక్కరికి స్కీమ్లు అనేవి అందుతున్నాయి అప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా. ఒకప్పుడు అంటే పేద వాళ్ళందరికీ మాత్రం అందరి స్కీమ్ ఉండాలి. ఆపలేరు, ఇప్పుడైతే ఆపలేరు అన్న, ఒక 10 సంవత్సరాలు 10 ఇయర్స్, ఇంకా 2 సార్లు జగన్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 10 ఏళ్ళ వరకు ఆయన సీఎం వస్తారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఆయన సీఎం? ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో మార్పు కోరుకున్నారు కదన్న. అంటే కొంతవరకు చూసుకున్నట్లేదు సంక్షేమ పథకాలు కానీ ఎవరికి ఏమి అందట్లేదు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి, నిజమే అంటారా? అంటే ఉన్నాయి కానీ చాలా మంది లేరన్న, దానికి కూడా తొందరలో ఏదో ఒకటి ప్రతిఫలం అనేది వస్తుంది. కొంచెం టైం పట్టింది దేనికైనా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తేడా ఏమన్నా ఉందంటారా? ఇదే బాగుందిగా. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అయినా డబ్బులు వేస్తాడు, 18 ఏళ్ళు వేస్తాడు, పిల్లలకి వేస్తాడుగా, సక్రంగా ఉందిగా, పర్వాలేదు, పరిపాలన బాగుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయ్యారనుకోవచ్చు. బాగానే చేస్తాడుగా పని, ఇబ్బంది ఏమి లేదు. కానీ సంక్షేమ పథకాలు అవి కూడా ఎవరికి అందట్లేదు, దోచుకుంటున్నారు వైసీపీ నాయకులు అని చెప్పి టీడీపీ అంటా ఉంది కదా. అట్టే కాదు, తీసుకున్న వాళ్ళు తీరుతుందిగా డబ్బులు, 18 ఏళ్ళు మాకు వచ్చినాయి. ఇంకేంటి ఇంకా? మళ్ళీ ఎవరు వస్తారంటారు? ఈయనే వస్తాడు, ఎందుకంటే డబ్బు వేస్తున్నాడు కండి, డబ్బు వల్ల ఈయనే వస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. తిరగవసలు దీని గురించి ఒక్క నిమిషం, జగన్ గారి స్పీడ్ని చంద్రబాబు నాయుడు గారు ఆపగలరు అంటారా? జగన్ గారి స్పీడ్ని చంద్రబాబు నాయుడు గారు ఆపొచ్చు అంటారా? ఏమన్నా ఆపుతాకేముంది, ఆయన చేసినా ఈయన గెలుస్తాడు. అట అంత ఊపుగా ఉందిగా, డబ్బులు ఇస్తున్నాడుగా, అసలు అన్నిటికీ పదవులకు ఇస్తున్నాడు, ఎవరు చచ్చిపోయినా ఇస్తున్నాడు. 2024 ఎన్నికల్లో ఎవరు వస్తారంటారు? మళ్ళీ ఈయనే వస్తాడు. ఎందుకని? ఈయనే మళ్ళీ ఎందుకనంటే ఇప్పుడు డబ్బులు 18 ఏళ్ళు వేస్తాడా, పిల్లలకి వేస్తాడా, ఎవరైనా చచ్చిపోతే వేస్తాడా? ఆయన వేయలేదు కట్ట లేబర్కి. లేబర్ని బాగా చూసుకుంటున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? చూసుకున్నాడు, బాగా చూసుకున్నాడు. జగన్ గారు అనే వాడికి పేదలకు బాగా సహాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ చుట్టాలకి, బంధువులకి, వాళ్ళ పార్టీ నాయకులకే బాగా సపోర్ట్ చేసేవాడు. ఈయన వచ్చి అందరికీ హెల్ప్ చేస్తున్నాడుగా, బాగా స్కూల్స్ ఒకటి బాగా చేస్తున్నాడు.
అదేవిధంగా చూసుకున్నట్లయితే నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనుకోవచ్చా? 100% సక్సెస్. ఏ విధంగా? అన్ని పథకాల ద్వారాగా కానీ, పథకాల ద్వారా మెయిన్ సక్సెస్. అంటే ఆ పథకాలు అనేవి కూడా ఎంతవరకు ఉన్న వైసీపీ నేతలకు, వైసీపీ కార్యకర్తలకు, వాళ్ళకు మాత్రమే సామాన్యుడికి అందట్లేదు అని చెప్పేసి టీడీపీ, సామాన్యుడికి అందకపోతే సామాన్యుడు బయట రోడ్డు మీదకి వస్తాడుగా, రోడ్డు మీదకి రావట్లేదుగా సామాన్యుడు. అంటే ఇదే విధంగా చూసుకున్నట్లయితే జగన్ గారి స్పీడ్ని చంద్రబాబు నాయుడు గారు ఆపగలరంటారా? ఆపలేరు, ఇంకా 2 టైమ్స్ గెలుస్తాడు గ్యారంటీ. అంటే ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు ఏమో 175కి 170 సీట్లు అంటున్నారు, అదేవిధంగా టీడీపీ కూడా 175కి 170 సీట్లు మావే అంటారు. ఎవరు గెలిచే, ఎవరు 170 సీట్లు కొడతారంటారు? 170 సీట్లు అనేవి సామా ఈజీ అంటారా? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం మనం, టార్గెట్ చూస్తే కదా రాస్తాం, ఆ టార్గెట్ని బట్టి వస్తాయి, కష్టపడిన దాన్ని బట్టి. ఆయన ఏదో చేస్తాడనుకుంటే ఏం చేశాడు? నోటుకు ఓటు కేసులో తగులుకుని హైదరాబాద్ హక్కులన్నీ వదిలి కేసీఆర్ అంటే భయం పెట్టుకున్నాడు. అమరావతి కడతానని 5 ఏళ్ళు వృధా చేశాడు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అవినీతి. కొత్త ముఖాలు అంటే లోకేష్ ఒక్కడే, అన్నీ పాత ముఖాలే. నియోజకవర్గాల్లో జనం గతిలేక ఓట్లేసిన వాళ్ళు. గెలుపోటములు ఎవరికైనా సహజమే, కానీ చిత్తు చిత్తుగా ఓడిపోతే జనం తిరస్కరించారని, ఎత్తి చెత్తబుట్టలో పడేశారని అర్థం. బాబు వ్యూహాత్మక తప్పిదం ఏమంటే వైసీపీని చీల్చి దాన్ని ఫినిష్ చేయాలనుకోవడం. జగన్ ప్రత్యేకత ఏమంటే ఆయన ఎంతగా వేధిస్తే అంతగా బలపడతాడు. వైఎస్ వారసుడుగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనంలో పునాదిగా బలం చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు రోడ్ల మీద ఉంటూ ముఖ్యమంత్రి వరకు వచ్చాడు. ఈ రియాలిటీని గుర్తించకుండా జగన్ చేసిన వాగ్దానాల వల్ల గెలిచాడని అనుకుంటే తప్పు. 5 ఏళ్లలో చంద్రబాబు ఏమీ చేయకుండా మాటలు చెప్పాడని జనం నమ్మారు, అది కరెక్ట్. ఆశ్చర్యం ఏమంటే టీ కొట్టు దగ్గర పాలిటిక్స్ మాట్లాడేవాడికి కూడా జగన్ గెలుస్తాడని తెలుసు. కానీ కాలజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని అవపోసిన పట్టిన ఈనాడు ఆంధ్రజ్యోతిలకు తెలియదు, తెలిసినా రాయడానికి ఇష్టపడలేదు. జగన్ అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లైంది. జగన్ కు విపరీతమైన వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇది స్పష్టమవుతుందని బాబు అనుకూల మీడియా ప్రతిరోజు చెబుతూ ఉంటుంది. వ్యతిరేకత లేకుండా ఉండటానికి ఆయనేం దేవుడు కాదు. అందరినీ సంతోషపరచడానికి జగన్ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. పాలకుడికి వ్యతిరేకత ఉంటే అది ప్రజాస్వామిక మౌలిక లక్షణం. అయితే వ్యతిరేకత ఎవరి నుంచి? పేదవర్గాలు సంతోషంగానే ఉన్నాయి, వ్యతిరేకతతో లేవు. అదే ఆయన ఓటు బ్యాంక్, దాన్ని సంఘటితం చేయటమే వ్యూహం. ఇంతకాలం బడాబాబుల జేబుల్లోకి వెళ్తున్న డబ్బు ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లకి చేరుతోంది. డబ్బులిచ్చి జనాల్ని సోమరులుగా చేస్తున్నాడని కొందరి విమర్శ. అయితే ఎవరు సోమరులు? ఒకరోజు మగ్గం గుంతలో దిగి పని చేస్తే తెలుస్తుంది, 2 రోజులు ఆటో నడిపితే తెలుస్తుంది కష్టమంటే ఏంటో. జగన్ ఇచ్చే డబ్బులతో వాళ్లేం మేడలు మిద్దెలు కట్టలేదు, అదో సాయం ఊరట. అట్టడుగు వర్గాలకు 1000 కోట్లు పంపిణీ అయితే ఆర్థిక వ్యవస్థకు కూడా బలం. ఒక కాంట్రాక్టర్ కి 100 కోట్ల లాభం వస్తే దాన్ని బ్లాక్ మనీగా బంగారంగా దాచుకుంటాడు. ఒక కూలివాడికి 10,000 వస్తే దాంతో ఉప్పు పప్పు కొనుక్కుని ఆ డబ్బుని జనంలోనే చలామణి చేస్తాడు. ఆ డబ్బులతో తాగేస్తారని ఒక కువిమర్శ. తేడా అంటే ఆయన డెవలప్ అన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు. ఆయన డెవలప్ అంటున్నాడు, ప్రజలు వెళ్ళింది డెవలప్ ఎందుకన్నట్టు జగన్ గారు ఉన్నాడు. అది అంటే అదేవిధంగా చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనుకోవచ్చా? 40 ఏళ్ళ నుంచి టెండోర్ కూడా ఉన్నాడు, కోకిలి ఉన్నాడు, దందన్ను ఆడిస్తున్నాడు. మరి ఎవడ మెప్పు? కోకిలే మెప్పు. అలా ఒకటి మీద ఒకటి పిచ్చి నడుతున్నాడు కాలం గడిచి గందికి. అది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి, దానిమీద డౌట్ ఏం లేదు. అదేవిధంగా తీసుకున్నట్లయితే జగన్ గారి స్పీడ్ని చంద్రబాబు నాయుడు గారు ఆపగలరు అంటారా? ఆపలేడు. ఎందుకంటే సింగిల్గా అయితే ఆపలేరు. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి కలిస్తే కొద్దిగా తాకిడి ఇవ్వగలరు గట్టిగా. ఒకవేళ ప్రతిపక్షాలన్నీ ఏకమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో గెలిచే ఛాన్స్ ఉందంటారా? లేదు, జగన్కి ఆడతా పాడతా 105 సీట్లు వస్తాయి. గ్యారంటీ. కానీ టీడీపీ అంటా ఉంది ఏంటంటే నాకు ఈసారి 170 సీట్లు మావే అని చెప్పేసి అంటాను. ఏమండి, ప్రతి వాళ్ళు అలా చెప్తా, నేనేదో చెప్తా, కొన్ని మిస్ అవుతాయి కొన్ని కరెక్ట్ ఉంటాయి, అన్నీ కరెక్ట్ అవ్వగా జగన్ మట్టికి 100 సీట్లు పైన 105 సీట్లు
అతనేమో ఆయన రియల్ ఎస్టేట్ రాజధాని చేశాడు, ఈయనేమో ఇప్పుడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటున్నాడు. ఒకటే కట్ ఇప్పుడు ఒకటో చోట తీసుకెళ్ళి హైదరాబాద్ పెడితే ఏమైంది? అలా పరిగెత్తుకు వచ్చేసాం మనం పదేళ్ళు రామరావతి మనకు రాజధాని ఉన్నా సరే పదేళ్ళు పరిగెత్తుకు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏముంది? అదిగో చూపించారు దూరపకొండలు నిలుపన్నట్టు. ఇప్పుడు ఆయన కూడా మూడు రాజధానులు కట్టే, కాకపోతే ఇంకేంటంటే అన్నది ఒకటి మూడు ప్రాంతాలు అభివృద్ధి, మూడు ప్రాంతాలు చూసుకోవాలి. మనకి సెంట్రల్ రాజధాని కావాలా లేకపోతే మనకి ఇప్పుడు అంత దూరం అయిపోతుంది మనకి అడ్మినిస్ట్రేటివ్ అక్కడ వైజాగ్, న్యాయ రాజధాని కర్నూలు, విజయవాడ అసెంబ్లీ, అంటే మూడు తా ఈ రాజకీయ నాయకులు తిరుగుతూనే ఉంటారు రెడీ ఇంకా. ఓకే ఇంకా ఓకే అదేవిధంగా చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు అంటారా? ఓ 60-70% సక్సెస్ అయ్యాడు. ఎందుకని మిగతా 40% ప్రజల్లో కొంచెం వ్యతిరేకం ఉండదు, ఉండకుండా ఉంటుంది, ఉంటుంది వ్యతిరేకత. సోషల్ మీడియాలో ఏవో తీసుకొస్తారు, అప్పుడు బాధ ఎప్పుడేదో మాట్లాడాడు, ఇప్పుడు ఏదో మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేశాడు అని చెప్పి అది. ఓకే అంటే పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఓకే అన్నీ అందుతున్నాయి పథకాలు అన్నీ. ఒక మద్యం ఒకటే అది మద్య నియంత్రణ అంటే మొత్తం ఫ్రీగా తీసేయాలి ఇంకా. కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమంటున్నారు అంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయి, సామాన్యుడికి ఏది అందట్లేదు అని చెప్పి. కొన్ని పథకాలు ఉన్నాయి కార్లు వాళ్ళకి, ఆటో వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పథకాలు తీసుకున్నారు ఎన్నో రోడ్డు మీద వెళ్ళి ఎన్నో కేసులు రాస్తున్నారు వాళ్ళకి, ఎన్నో కేసులు బాగానే రాస్తున్నారు వాళ్ళకి. అవి తీసుకొచ్చి వాళ్ళు కట్టడం తప్ప ఏం లేదు అక్కడ. కొన్ని అనవసరం 40 సంవత్సరాలు ఆసరా పథకాలు ఇవన్నీ పెంచిన అనవసరం నన్ను అడిగితే. ఓకే ఇదే విధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి స్పీడ్ని ఆపగలరు అంటారా? ఆపలేదు. ఎందుకని? అలా ఆయన చంద్రబాబు నాయుడు అనేది ఆయన వేరు. ఆయన ఒక 60 దాటినా సరే ఇంకా ఆయన స్పీడ్తో ఉన్నాడు, పని చేస్తాడు. నేను కాదంట్లా ఈ స్పీడ్ అందుకోలేపోడు జగన్. ఎందుకని? అలా అంటే ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయంటారు లేంటారు? లోపాలంటే వాళ్ళు చేసిన గవర్నమెంట్ కొన్ని తప్పిదాల వల్ల అది. ఓకే అయితే మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అప్పుడు ఎవరు వస్తారంటారు అధికారంలో? ఇప్పుడు కొన్ని అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి జగన్ ఓడించడానికి వైసీపీని. చూద్దాం నెక్స్ట్ 2024 ఎలా ఉంటుందో. అదేవిధంగా మీరు అన్నారు ఇందాక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ఖచ్చితంగా వైసీపీని ఓడించే ఛాన్స్ ఉందంటారా? చెప్పలేం, తక్కువ. అంటే ఈ 175 అంటున్నాడు కానీ అంత రావు. అది రూరల్ ఏరియాలో బాగుంది వైసీపీకి, అర్బన్ ఏరియాలో పట్టు లేదు. అర్బన్ ఏరియాలో ముందు పట్టు పెంచుకోవాలి వైసీపీ ఇక్కడ. అంటే ఎంతవరకు రావచ్చు అంటారు, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 110. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా 170 సీట్లు మావే అని చెప్పేసి చెప్తారు? లేదు కరెక్ట్గా నేను చేయగలను విశ్వాసం, నేను మాత్రం చేయగలను విశ్వాసం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు ఈసారి 170 సీట్లు మావే అని చెప్పి. కష్టం, అన్నీ మూడు పార్టీలు కలిపితే బీజేపీ జనసేన టీడీపీ కలిపితే వస్తాయేమో, అది కూడా రావు కూడా నాకు తెలిసి. కలిసి ఛాన్స్ ఉందంటారా వాళ్ళకు? కలిసి ఛాన్స్ ఉంది కాబట్టే కదా. తాగుడు ఒక సామాజిక వ్యసనం, శతాబ్దాలుగా ఉంది. ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని ఫినిష్ చేసి ఊరూరా బెల్ట్ షాపులు పెట్టిన బాబుకి మద్యం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్నికల్లో క్వార్టర్ బాటిళ్ల కల్చర్ తెచ్చింది ఆయన కాదా? అనుభవం మీద జగన్కి తత్వం బోధపడింది. వాగ్దానం చేసినంత ఈజీ కాదు మద్యాన్ని నిషేధించడం. ఒకవేళ సీరియస్గా నిషేధించి ఓ 50 మంది ఎక్కడైనా కల్తీ మద్యం తాగి చనిపోతే జగన్ని సామాజిక నేరస్తుడని గోలగోల చేసేవాళ్ళు. జగన్ సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందని ఇంకో విమర్శ. రోడ్లు సరిగా లేకపోవడం నిజంగా సమస్యే, ఇప్పటికైనా సరి చేసుకోవాలి. ఇక పనులకి బిల్లులు రాకపోవడం సామాన్యుల సమస్య కాదు, జగన్ ఓట్ బ్యాంక్ కాంట్రాక్టర్లు కాదు, సామాన్యులే. జగన్ ఎందుకు అప్డేటెడ్ అంటే ఆయనది కొత్త తరం, ఎన్నికల వ్యూహం వేరే. పార్టీలో పాత తరం నాయకుల్ని కొందరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా ఆయన తయారు చేసుకున్న వాళ్లే. పాత లగేజీని మోయటానికి ఇష్టపడలేదు, కొత్త వాళ్లే ఆయన బలం. సాంప్రదాయక పద్ధతులు ఆయన స్టైల్ కాదు. తన ఓటర్లు ఎవరో స్పష్టత ఉంది. 100 మందిలో 49 మంది వ్యతిరేకించిన 51 ఓట్లు వచ్చిన వాడే విజేత అని తెలుసు. డిజిటల్ యుగంలో ఓటర్ని ఎలా చేరాలో తెలుసు. తనకు పడే ఓట్లు కరెక్ట్ గా పడితే చాలు, వ్యతిరేకత ఓటు సంగతి తర్వాత చూద్దాం. మీడియా ఎంత వ్యతిరేకంగా రాసినా లెక్క చేయడు. బాబు విషయానికి వస్తే ఆయన ఇంకా మీడియా ప్రచారం, టెలికాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాలు వీటిని నమ్ముకున్నాడు. ఆ కాలం ఇప్పుడు లేదు అని ఆయనకు తెలియదు, చెప్పినా అర్థం కాదు. ప్రతి మనిషికి ఒక టైం ఉంటుంది, బాబు టైం వచ్చి వెళ్లిపోయింది. బాబు తర్వాత లోకేష్, ఆయన మంగళగిరిలో ఓడిపోయారు, మహామహులే ఓడిపోయారు. ఓటమి ఒక నాయకుడికి కొలబద్ద కాదు. కానీ లోకేష్ తెలుగుదేశం పార్టీని నడుపుతాడని,
బాబు తర్వాత ముఖ్యమంత్రి అర్హత ఉందని జనం నమ్మటం లేదు, పార్టీ కూడా నమ్మడం లేదు. చంద్రబాబు పార్టీని ముసలి పార్టీగా చేసి యువకుల్ని తయారు చేసుకోలేకపోయారు, అందుకే అవుట్డేటెడ్. ఎందుకంటే కొంతమంది పేదవులైన వాళ్ళందరూ, కార్మికులందరూ చాలా పనులు ఇసుకలేక పనులకి ఆటంకాలు జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే కష్టపడే వాళ్ళంతా ఆయన మీద ఆధారపడి ఓటేసాం కాబట్టి ఇంటింటికి అన్ని పథకాలు వస్తున్నాయి, పథకాలు రావట్లేదని, పథకాలు అన్నీ వస్తున్నాయి, ఆయన ఇంకా గుర్తించితే బాగుంటుందని, ఇంకా పేదవాళ్ళకి ఆయన పరిపాలన ఇంకా బాగుండాలంటే ఇంకా పేదవాళ్ళకి పదే పదిగా ప్రతి క్షణం పేదవాళ్ళకి అందుతుందో లేదని, ఇప్పుడు అన్ని కార్యక్రమాలలో కూడా నాకు ఏంటంటే అందుతుందని ఆయన అనుకుంటున్నాడు. కడకొచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా మెయింటింగ్ జరుగుతుంది. ఇప్పుడైనా ఒక విషయంలో చెప్పాలంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు రాని వాళ్ళకి అమ్మఒడి వచ్చిందంటే గొప్పతనమే. మాకు ఒకప్పుడు రాలా వచ్చింది, దాన్ని బట్టి బాగానే ఉంది. ఏంటంటే ఇసుక కార్మికులు మేము పనులకి వెళ్తున్నాం, ఇసుక రాలేదని రేట్లు ఎక్కువైపోయినాయని పనులు పోతున్నాయి. అది కొద్దిగా నూనె రేట్లు అవన్నీ కొద్ది తగ్గిస్తే బాగుంటుందని. చూసుకున్నట్లయితే 40 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కింద 45 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనుకోవచ్చా? సక్సెస్ అంటే మరి మాలాంటి పేదవాళ్ళకి డబ్బులు రాని వాళ్ళు ఎప్పుడు రాని వాళ్ళకి వచ్చినాయి అంటే సంతోషమేగా. అప్పుడేమో ఎక్కడున్నాయో ఏంటో మాకేం తెలియలే. రాజకీయం అంటే నిన్నటిదాకా అది మాకు అసలే తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయం తెలిసింది. అది ఇంకా చేపలైనా ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి స్పీడ్ని అందుకోగలరంటారా? ఏమండి, నాకు తెలిసిన మట్టుకు నేను 2 చెప్తా. నాకు జగన్ అన్న పాలన నచ్చింది. ఎందుకంటే నా బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు వేసాడు, అదే నాకు సంతోషం. ఇంకే నాకు ఏరియా ఏమి తెలియదు. అది అంటే మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారు వస్తారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? చెప్పలేము, అదేం చెప్పలేము. ఎందుకంటే ఎవరు సలహాలు ఎలా ఉన్నా తెలియదు. నా వరకైతే వస్తారని అనుకుంటున్నాను. ఒకటే ప్రతి ఒక్కదని రేళ్ళు తక్కువ అప్పుడు ఈ చేపలు వస్తున్నా. అయితే ఒకటి ఆయన మాత్రం ఉన్నమాట చెప్తున్నాడు, ఆయన ల్యాబ్ కోసం ఎక్కువ చూసాడు, పొగిలేస్తాం కష్టపడి జీవికోసం చూసాడు. ఆయన అప్పులు చేసాడు, తప్పులు చేయడు మాకు తెలుసు ఆ సంగతి. కానీ ముందు రేటు తగ్గించాడు, అన్ని రేటు తగ్గించాడు, కూలి రేటు కూడా అప్పుడు తక్కువ, అప్పుడు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మా బాబు వచ్చాడు, ఎవరో జగనన్న గారు వచ్చాడు, రోజేస్తామని కష్టపడి తమ్ముడు ఇక్కడ తగలేసి అక్కడ తగలేస్తున్నాం. ఇంటికి వెళ్తే ముద్ద పెడతారు అక్కడ. ఇలా రేట్ ఎంత? 180, 280, 380, 500 రూపాయలు. ముందానుడు ఎవడు ఉన్న భూమి మీద ఉండా? ఎవడన్నా భూమి మీద ఉండా ముందానుడు? 100కి 10% ఉన్నారు అంతే, 90% ముందాకి వాళ్ళే. ఇది ఇలాగే ఉంటే మళ్ళీ జగన్ గారు వచ్చి ఛాన్స్ ఉందా మళ్ళీ? కానీ ఒకటి, జగన్ గారు వచ్చినా ఇప్పుడన్నా ఇది ఈ రకం చేయబోతున్నాం మేము. కానీ ఆయన వస్తే ఇవి కూడా మాకు ఉండవు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు కాకుండా, జగన్ గారు కాకుండా ఎవరని కానీ కొత్తలు ఎవరన్నా రావాలండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కొత్త, అబ్బా ఆయన పనిరాళ్ళే, ఆయన సినిమా డైలర్లు అవన్నీ ఆయన పనిరాడు. కానీ ఎవరని కానీ కథ అంతా మంచి మనిషి ఒక వ్యక్తి ఎవరని కానీ మన దేశం వస్తే అప్పుడు మన దేశం బాగుపడుతుందండి. వీళ్ళు మాత్రం మన దేశం మొత్తం నాన్ చేస్తున్నారు. అది జగన్ రాజధాని కట్టలేకపోయారు, అదో ఎన్నికల అస్త్రం అని బాబు నమ్మకం. మీరు ఏ ఊరికైనా వెళ్ళి 1000 మంది సామాన్యుల్ని అడగండి, వాళ్ళు ఎప్పుడైనా పనుల మీద రాజధాని వెళ్ళారా అని లేదనే చెప్తారు. రాజధాని అవసరం అధికారులకి, నాయకులకి, కాంట్రాక్టర్లకి తప్ప జనానికి కాదు. ఫోన్ బిల్లులు, కరెంటు బిల్లులు సెల్ ఫోన్లో కడుతున్న రోజుల్లో ఇంకా ఫైళ్లు మోసుకుని తిరిగే వ్యవస్థని ఇప్పటి జనరేషన్ కోరుకోవడం లేదు. కాలం తన తీర్పుని నిష్పక్షపాతంగా ఇస్తుంది. జగన్ని ఎదుర్కోవాలంటే టైం మిషన్లో బాబు ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, లేదా కొత్త యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. 2 సాధ్యం కావు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మన టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.